మార్చి నెలాఖరులోనే ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాది లాక్డౌన్తో ఈ తీవ్రత అంతగా కనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం మాడు పగులుతోంది. ఎండకి తోడు పెరిగిన పొల్యూషన్తో ట్రాఫిక్లో చిక్కుకున్న వాళ్ల అవస్థలే అన్ని ఇన్ని కాదు, అసలు చూడలేకపోతున్నామనే చెప్పాలి. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలే ఎండలు కొడుతున్నంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతలు, బయటకు వస్తే బాణులు బగబగలతో చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా మార్చిలోనే ఈ రేంజ్ లో ఎండలు కొడుతుంటే ఏప్రిల్ మే జూన్ లో ఏ రేంజ్ లో కొడతాయని పరిశీలనలో పడ్డారు. చాలా మంది కుండలు కొనుగోలు చేసేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటి ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎండలు అయితే ఈ సంవత్సరం మాకు విపరీతంగానే ఉన్నాయండి. ఇంకా రాండా ఎలా ఉంటుంది అనేది ఇంకా చూడాలి. ఇంతకుముందు మార్చి కాబట్టి కొంచెం తొందరగా ఎక్కువ ఎండలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అయ్యి ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఈ ఎండలు? లాక్డౌన్ ఎఫెక్ట్ అయితే ఎండాకాలంలో ఉంటుందని అనుకుంటున్నాము. క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఈ సంవత్సరం ఎండలు విపరీతంగానే ఉంటాయి అని చెప్పి అందరూ అంటున్నారు. ఫ్రిజ్ వాటర్ కంటే కుండ వాటర్ మంచిది కదా అన్నట్టుగా కుండ వాటర్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా జనాలందరూ కూడా ఎవరైనా వివిధ పనుల నిమిత్తం ఆ రోడ్లకు మీదికి వచ్చిన వాళ్లకు ఎక్కడ జ్యూస్ సెంటర్ కనిపిస్తే అక్కడ వాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాహం తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎండలు విపరీతంగా కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే హైదరాబాద్ లో ఎండ తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దమ్మ ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లున్నాయి? ఇప్పుడు జరిగారు భరిస్తుంది. పోయిన సంవత్సరం ఎట్లా ఉంది? తక్కువనే ఉంది. పోయిన సంవత్సరం ఇప్పుడు ఎక్కువనే అవుతుంది. మన ఆనలు కొట్టినాయి కదా, అంతకు డబల్ అవుతుంది. ఇప్పుడు ఎండలు బాగా తీస్తాయి. ఇంట్లో భరిస్తుంది, బయటకు వెళ్తున్న ఉబ్బరం. చడముందుకే బాగా కొడుతున్నాయి అన్న. ఇట్లే ఉంటే మరి మేల సంగతి ఏందో అర్థమైతలేదు. జనాలు ఎట్లుంటారు? బాగుకోపోతుంది. ఇవ్వ చెమటలు చూస్తున్నావు కదా, చెమటలు లిక్కించి అవో ఫ్యాన్ వాడాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే మే అయిపోయేసరికి ఎట్లుంటాయో ఉండాలి తెలుస్తలేదు. లాస్ట్ ఇయర్ ఇక లాక్డౌన్ ఉండే కన్నా అంతా తెలియదు. ఇండ్లనే ఉన్నారు జనాలు అంతా. ఈసారి ఎట్లుంటుందో తెలియదు. ఇక ఇప్పటికైతే భయం అవుతుంది. ఎడలని చూస్తే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు గొడుగులు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాకుండా డేగాలు వేసుకుని వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండలు విపరీతంగా కొడతా ఉన్నాయి. ఎండలు ఇంకా ముదురుతూనే ఉన్నాయి. ఎట్లా బాగానే ఉన్నాయి. ఎండలు కూర్చొని జ్వరం పట్టింది. నీళ్లు గుడక లేకుండా అయిపోతున్నాయి. పంట గుడక అంతే అయిపోతుంది. చేయలేక ముఖాల నొప్పులు, నడుల నొప్పులు అన్ని విపరీతంగా అయిపోయినాయి. ఏం బతకాలి, ఏం చేయాలి? తిండికి తిప్పలే అయిపోయింది. అయ్యా ఇప్పుడు ఇంకా ఈ పండుగ వెళ్తే ఇంకా ఫుల్గా. ఇప్పుడు ఈ 2-3 రోజులు ఈ పండుగ రోజులలో జర అట్లా ఉంది. కానీ ఉగాది వెళ్తే వచ్చాడు ఇంకా ఎండ కొట్టడమే నాయే. ఏముంది, ధర లేదు, దాపు లేకుండా అయిపోయింది. మొత్తం మీద మార్చిలోనే ఎండలు ఈ రేంజ్ లో కొడుతుండటంతో ఏప్రిల్ మే మాసంలో ఎండలు విపరీతంగా కొడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ఎండాకాలం ఎలా గడుస్తుందంటూ నగరవాసులందరూ పరిశీలనలో పడ్డారు. గత సంవత్సరం లాక్డౌన్ కాలంలో అందరూ కూడా ఇంటి పట్టున ఉండడంతో ఎండ తీవ్రత ఏ మాత్రం కూడా కనిపించలేదు. ఈసారి అందరూ కూడా ఇప్పుడు లాక్డౌన్ లేదు, నార్మల్ గానే జనాలు తిరుగుతున్న నేపథ్యంలో ఎండాకాలం ఎలా గడుస్తుందని కూడా పరిశీలనలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బాణుడు బగబగలతో భాగ్యనగర వాసులు అయితే అల్లాడిపోతున్నారు. కెమెరాస్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5.